దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం ఇది. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇదిలా ఉండగా మరోవైపు పుష్ప టీం 2 తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ని కూడా దాదాపు క్లోజ్ చేశారు. ఇకపోతే ఈ సినిమా భారీ టార్గెట్తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇతర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ను బ్రేక్ చేయాలి అంటే ప్రభాస్ రికార్డులను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమాకి పోటీగా మరో సినిమా లేకపోవడం వల్ల బాగా కలిసి వచ్చింది. అందుకే ఈ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ కేటాయించడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాకి ఆంధ్రాలో 90 కోట్లు, సీడెడ్లో 30 కోట్లు, నైజాంలో 100 కోట్లకు ఈ సినిమా రైట్స్కి సంబంధించిన డీల్ పూర్తయింది. మొత్తం కలిపి చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి 220 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేయబోయే డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్లో ఉండాలంటే 212 కోట్ల షేర్, 450 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తేనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుంది. ఇక మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మరి పుష్ప 2 హిట్ కావాలంటే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాల్సిందే. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.